అలాగే కేవలం దర్శకుడుగానే కాదు మనుషులుగానే నేను ఐ లవ్ యూ అని మగాళ్ళకి ఎవరైనా ఇద్దరు ముగ్గురు మగాళ్ళు చెప్తే అందులో ఒక సుకుమార్ నాకు అంత క్లోజ్. ఎవరు అంటున్నారు సార్ సుకుమార్ గారు సినిమా ఏదో ప్రొడ్యూస్ చేస్తున్నారు అదే మిమ్మల్ని పిలవలేదండి. అందరు పిల్లకుండా ఇక్కడ పోతాడు తనకెంత ఈగో ఉందో నన్ను లవ్ చేసే విషయంలో నాకు అంత ఈగో ఉంది. అండ్ ఈ సినిమా దర్శకుడు హరి గారు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ అలాగే ఈ సినిమా హీరో అశోక్ అండ్ ఇషా తెలుగు అమ్మాయి కదా తెలుగు ఈ మధ్య తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమా చేస్తే చాలా ఆనందం ఉంది. అండ్ హోషిందా ఆల్ ద బెస్ట్ ఓ తెలుగు అమ్మాయి థ్యాంక్ యూ ఈ సినిమాలో పనిచేసిన కెమెరా గారు థ్యాంక్ అంటే గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం. అలాగే సినిమాలు టెక్నీషియన్స్ అందరూ ఆర్టిస్ట్ అందరికీ అవి ఇష్టం ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఆగస్ట్ 4 రిలీజ్ అవుతుంది. సుకుమార్ సినిమా తీస్తాడంటే అది నాకు చాలా పర్సనల్ అయిన విషయం ఎందుకంటే సుకుమార్ నా పర్సనల్ నిజంగా. కుమార్ 21 F రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా చూసిన పిచ్చి లేస్తాయండి నిజంగా నాకు చాలా చాలా నచ్చింది. అండ్ నేను సుకుమార్ అనుకునేవాళ్ళం డార్లింగ్ నువ్వు కూర్చుని బోల్డ్ కథ చెప్తూ ఉంటావు కదా అన్ని నువ్వు అలాగే తీయవు సంవత్సరానికి ఒక సినిమాను రెండు సినిమాలు తీస్తూ ఉంటావు ఇలాంటి సినిమాలు ఏదో ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుందని ఎప్పుడో నా దగ్గర ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ చెప్పాడు. నిజంగా డార్లింగ్ అలా అనుకుంటా కానీ తీగలమా అని నేను అనేవాడిని. ఇలా నేను తీస్తా చూడు నా కొంచెం క్రాక్ ఉంది నేను తీగలు డార్లింగ్ అనుకుంటాను. నిజంగా ఒక డైరెక్టర్ ఒక యాక్టివ్ లైఫ్ ఉంచుకుంటూ పక్కనే ప్రొడ్యూస్ చేస్తూ తన కెరీర్ రిస్క్ చేయాలంటే చాలా పెద్ద విషయం. అలాంటి రిస్క్ చేస్తూ మంచి సినిమాలు తీసుకొస్తున్నాను నా సుకుమార్ కి ఐ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ అ ప్రొడ్యూసర్ దర్శకుడుగా కాదు ప్రొడ్యూసర్ గా వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ రియల్లీ విష్ యూ ఆల్ ద సక్సెస్. అండ్ ఈ సినిమాని క్రియేట్ చేయడానికి వచ్చిన దిల్రాజ్ గారు ఒకటి చెప్పాలి దిల్రాజ్ గారి గురించి నాకు తెలిసి ఒకే సంవత్సరంలో 4 హిట్లు ఒక హ్యాట్రిక్ ప్లస్ అనేది ఎవరికి లేదు. నేను స్టార్టింగ్ ఫ్రమ్ శతమానం భవతి నేను అంటే ఆర్యనే కొంచెం ఎక్సెంట్రిక్ క్యారెక్టర్. ఆర్య 2 వచ్చేసరికి బాగా కొంచెం ఎక్సెంట్రిక్ క్యారెక్టర్. ఆర్య 3 వచ్చేసరికి పిచ్చోడే ఉండలేము పిచ్చోడ్ సబ్జెక్ట్ ఎప్పుడు రెడీ అయితే ఆర్య 3 చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఐ విష్ యు ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ హోప్ యు సపోర్ట్ దిస్ ఫిల్మ్ ఇట్స్ గ్రేట్ కమింగ్ ఇన్ ఆగస్ట్ 2 సీ యు ఆల్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ. ఇలాంటి సార్ ఎప్పుడు నేను తిరుగుతా అంటే మరి ఇలాంటి హెయిర్ స్టైల్ కొట్టుకుంటారే లేదా ఎవరు కానీ ట్రై చేస్తాను.